మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి 136 స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్త వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో కులం మతం జాతి కులాల మతాల సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగాయని అన్నారు. బీజేపీ పార్టీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో సాధించిన విజయం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందని కాంగ్రెస్ పాలనలోని పేదల సంక్షేమం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి 1200 మంది బలిదానాలు చేసుకొని మరి పిల్లలు ఆగమైత్రుని ఉద్దేశంతోని అమ్మ సోనియమ్మ గాంధీ తల్లడిల్లిపోయింది. నా తెలంగాణ ప్రజలు పిల్లలు ఎడిపోతురు, ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎన్నో నింద్ర రాత్రులు గడిపిండ్రు. మరి అలాంటి తరుణంలో దామోదర్ రాజనరసింహ గారిని ఢిల్లీ పిలిపించుకొని ఏం దామోదర్ గారు ఎలా ఉంది తెలంగాణ పరిస్థితి అంటే ఈ తెలంగాణ ప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు తెలంగాణ ఆవిర్భావానికి కీలకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు అటు అవసరమైతే వాళ్ళు ఎదుర్కొన్న తెలంగాణ రాకుండా ఎన్నో శక్తులు ప్రయత్నం చేసినా తలుపులు మూసైనా సరే తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి ఈరోజు తెలంగాణ ఆరుమైంది. ఇలాంటి తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ఎటుపోతున్నాయి, నీళ్ళు ఎటువైనాయి, నియామకాలు ఎటువైనాయి, ఉద్యోగాలు ఎటువైనాయి, ఇటు రైతులు ఆగమైపోతున్నారు. దడిసిన ధాన్యాన్ని కొంటా అంటారు, దడిసిన ధాన్యం కొంటా అని చెప్పుడే కానీ వారి కళ్ళాలకు పోతే వాడు లౌకికవాదానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అక్కడ విజయాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కర్ణాటకలో మన దేశ ప్రధాని స్వయంగా